హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో కేంద్రం నుంచి రైతులకు ఇప్పుడిప్పుడే ఒక పెద్ద శుభవార్త వచ్చిందండి సో ఇక్కడ మీరు క్లారిటీగా స్క్రీన్ పైన కూడా చూడొచ్చు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో అందిస్తుంది మీరు కూడా పన్నెండవ విడత కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఇది మీకు శుభవార్త అవుతుంది ఎందుకంటే పీఎం కిసాన్ పన్నెండవ విడత సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై రెండున రైతుల ఖాతాల్లోకి బదిలీ అవుతుంది పీఎం కిసాన్ పథకం కింద ఏప్రిల్ ఒకటి నుంచి జూలై ముప్పై ఒకటి మధ్య కాలంలో రైతులకు మొదటి విడత డబ్బులు అందుతుంది అదే సమయంలో రెండో విడత డబ్బును ఆగస్ట్ ఒకటి నుంచి నవంబర్ ముప్పై మధ్య బదిలీ అవుతుంది ఇది కాకుండా మూడో విడత డబ్బులు డిసెంబర్ ఒకటో తేదీ నుంచి మార్చి ముప్పై ఒకటి మధ్య బదిలీ అవుతుంది ఈసారి పిఎం కిసాన్ యోజన పదకొండవ విడత డబ్బును మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై రెండున సిమ్లాలో పిఎం మోడీ బదిలీ చేశారు ఇప్పుడు రెండో విడత డబ్బులను ఒకటి సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండున రైతుల ఖాతాల్లోకి బదిలీ అవుతుందని సమాచారం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద అర్హులైన రైతు కుటుంబాలకు ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయల ఆర్థిక సాయం అందజేస్తారు ఈ మొత్తాన్ని ఒక్కొక్కరికి రెండు వేల రూపాయల చొప్పున మూడు సమాన విడతలుగా రైతుల ఖాతాలకు నగదును బదిలీ చేస్తారు ఈ వాయిదాలు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి అందుతాయి అంటే సంవత్సరానికి మూడు సార్లు ఈ పథకం కింద రైతులు ఖాతాకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో జమ చేస్తారు ఈ పన్నెండవ విడత డబ్బులు అనేది మీ ఖాతాలోకి పడాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ కేవైసీ అయితే కంప్లీట్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఇదండి ఇలాంటి రైతులకు సంబంధించి కావచ్చు గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్